హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9 అవుతుంది. 9కి ఇంకా 15 మినిట్స్ ఉందన్నమాట. సో ఈరోజు ఫ్రైడే కదా. జస్ట్ ఇందాకే మా హస్బెండ్ రాహుల్ గారు స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసి పక్కన మాకు దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి వెళ్ళారు. సో ఈరోజు ఇప్పుడు ఈ మధ్య కొంచెం మా ఇంట్లో భక్తి పూజలు చాలా ఎక్కువైపోయినాయి. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేను. అసలు ఎన్ని పూజలు చేస్తున్నామో మార్నింగ్ అండ్ నైట్. డ్యూ టు సిచ్యువేషన్ మీకు తెలుసు ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అని. ఆ టెన్షన్లో ఇంకా మొక్కలేని దేవుడికి అనేది అన్ని ప్రతి ఒక్క దేవుడికి మొక్కేస్తున్నామన్నమాట. అండ్ ఇప్పుడు మీకు గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది. సే గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సే హాయ్. హాయ్ చెప్పు బేట. ఇక్కడ మెడలో ఈ నల్లదారంని చూడండి, ఎలా ఎలా వేసుకుందో అసలు. దీని కింద ఈ చెయ్యి కిందికి ఎలా ఎలా వేసుకున్నావు గణేష? అది వేసేసుకుంది కానీ ఇప్పుడు అది ఎలా తీయాలి? ఏవో చేయి పెడుతుంటే తీయనన్నా చేయి తీయంటే చేయి మాత్రం అస్సలు తీయట్లేదు. నొప్పి వచ్చినట్టు కావాలన్న యాక్షన్తో ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది కంపపిల్ల. సే హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గణేష నాకు కిస్ పెట్టినా ఒకటి ప్లీజ్. ఒకటి కిస్ పెట్టవే నాకు. కిస్ పెట్టు. సూర్యాంశ్ అయితే స్నానం కూడా చేయలేదు, అలాగే టెంపుల్కి వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీతోని. సో ప్రజెంట్ చిన్నపిల్లలే కదా, ఏం కాదు అని ఇంక నేను కూడా సరే తీసుకెళ్ళు అని చెప్పాను. ఏడ్చాడు అనమాట, అనేటప్పుడు నేను కూడా వస్తాను అని సరే తీసుకెళ్ళు అని చెప్పాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ప్రజెంట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా పిల్లలకు కూడా ఏమీ తినిపించలేదు. ప్రజెంట్ అయితే ఉప్మా చేసేసాను. ఇప్పుడు సూర్యాంశ్కి అండ్ గణేష పాపకి ఉప్మా తినిపించేద్దాం. సో సూర్యాంశ్ రొటీన్ ఈరోజు ఏంటి అని అంటే, ఒక స్పెషల్ గెస్ట్ మన ఇంటికి రాబోతున్నారు. ఎస్టే కాల్ చేశారనమాట. ఎవరు స్పెషల్ గెస్ట్ అనేది వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఎస్టే 1 సబ్స్క్రైబర్ కాల్ చేశారు. కాల్ చేసి అంటే మాకు కొంచెం ఇంటి దగ్గరలోనే ఉంటుంది, సో వస్తాను అక్క అని చెప్పిందనమాట. సరే వచ్చేసే అని చెప్పేసాను. సో ఆఫ్టర్నూన్ 2:00 3:00 అలా వస్తా అని చెప్పింది. సో ఆ టైంలో నేను పిల్లలకి లంచ్ కూడా చేసేసి ప్రిపేర్డ్గా రెడీ అయ్యి కూర్చుందాము అని అనుకుంటున్నాను. సో తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుందాము. అండ్ వంట కూడా చేయాలి, పిల్లలకు కూడా తినిపించేసేయాలి. సో తనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా నేను వీడియో తీయడము అనేది. సో తను వచ్చేటప్పుడు సర్ప్రైజింగ్గా వీడియో చేద్దాం అంటే నాకు కొంచెం ఉందన్నమాట. వీడియో తీస్తే తను ఏమైనా అనుకుంటుందా అని కూడా ఆలోచన ఉంది. బట్ నో ప్రాబ్లం, వీడియో అయితే క్యాప్చర్ చేస్తారు. తర్వాత తనని అడిగి వీడియో పెట్టాలా వద్దా అనేది అడిగి పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో తనకు చిన్న పాప, గణేష పాప లాగా చిన్న పాప ఉంది అంట. సో వాళ్ళ పాపను తీసుకొని వచ్చేస్తుంది. సో ఇద్దరు మంచిగా గణేష అండ్ వాళ్ళ పాప ఇద్దరు కలిసి ఆడుకుంటారు. హాయ్. 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 నీ బొమ్మనా? నీ బొమ్మ చూపించు, కొత్త బొమ్మ చూపించు. చూపించు ఫోన్ అది. హలో 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 హలో.
ఏ పర్లేదు రా, నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఎలా ఫ్రీగా ఉంటే అలా ఉంటావు ఫ్రీగా. నిహారిక, ఓయ్ నిహారిక, హనీ హనీ, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గని నువ్వు హాయ్ చెప్పినా మీ ఫ్రెండ్కి, హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. సరే డస్ట్బిన్ వేసేపు అక్కడ పెట్టు, కొండబండ మీద పెట్టు. గణేష్ హాయ్ చెప్పనా, నువ్వు కూడా హాయ్ చెప్తు, నువ్వు కూడా మాట్లాడుతురా, దా అక్క హాయ్ 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 సొల్లు పాప. మీ ఫ్రెండ్ కనబడద్దా, మీ ఫ్రెండ్ కనబడద్దా, గణేష్ కనబడద్దా, ఇక్కడ డాన్స్ 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 ఈమను ఈమన్ నానా బొమ్మ ఈమను మంచిగా అట్లా కావాలి నీకు. ఒకసారి ఈ సూర్య, ఒకసారి ఈ సూర్య నిన్ను ఒకసారి ఒకసారి ఇంకోటి అలాంటిది ఇంకోటి తీసుకురా, అలాంటిది ఇంకోటి తీసుకురా సూర్య. తెస్తాడులే అన్న, తెస్తాడులే తెస్తాడు.
చెప్పేసి వన్ ఆఫ్ అవర్ మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అన్నమాట వర్షిత. సో మార్నింగ్ 11:30 సో నేను ఫస్ట్ టైం నుంచి వీడియోస్ చేశాను, మీకు డిస్టర్బెన్స్ గా ఉండవచ్చు, అక్కడ గణేష పాప అక్కడ. సో మన సబ్స్క్రైబర్ నా వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, తప్పకుండా నేను వీడియో పెట్టిన దానికి తప్పకుండా కామెంట్ కూడా తప్పకుండా చేస్తుంది. సో ఇట్లాగే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక్కొక్క సబ్స్క్రైబర్ ని మీట్ అవుదామని. సో అంటే అలా ఏం లేదు, కానీ లవ్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకా ఏమంటారు, ఇలా తెలుసు కదా ఇంకా లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఇక్కడిక్కడే తిరిగే వాళ్ళు మీ ఏరియాలో మొత్తం అంతా బాగుండేది అంతా, కానీ మా పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల మ్యారేజ్ చేసేసుకున్నాం మేమే 2019లో. ఇంకా 2020లో పాప కడుపుతో ఉండే నేను, తర్వాత ఇంకా పాప అయింది, ఇప్పుడు కొంచెం లైఫ్ ఇలా ఉంది. సో నువ్వు మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే కొంతమంది ఏమంటారంటే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, అది తప్పు. చేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఒప్పించుకోవాలి, అండ్ మనకి జాబ్ ఉండాలి, మనం చేసుకున్న అతనికి జాబ్ ఉండాలి అని నేను పక్కా చెప్తాను. కానీ చేసుకున్న అతను ఒక్కడికి ఉన్నా కూడా మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమే. అంటే అట్లా లేదు, ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న ఎక్స్పెన్సెస్ బట్టి ఇద్దరికి అది అరేంజ్ మ్యారేజ్ కూడా వస్తుంది. ఏజ్ మ్యారేజ్ లో కూడా వస్తుంది జాబ్ అనేది, ఏజ్ మ్యారేజ్ లో వస్తుంది, లవ్ మ్యారేజ్ లో రెండింటిలో వస్తుంది. కానీ ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్, ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న మనము ఇద్దరు కష్టపడాలి. ఇద్దరు కష్టపడితే ఇద్దరు. నేను ఎలా అంటే, నేను చదువుకు స్కూల్ వయసు లోనే 10th వరకు చదివేసి ఇంకా ఇంటర్కి వెళ్లకుండా మ్యారేజ్ చేసేసుకున్నా. ఏంటంటే లవ్ లోనే ఉండిపోయి అదే మైకంలో బాగా తిరిగేసి, ఇప్పుడు ఏమనిపిస్తుంటే ఫ్రెండ్స్ అందరు చదువుకొని జాబ్స్ అంటున్నారు, ఇప్పుడు అందరు జాబ్ చేసుకొని మంచిగా ఉన్నారు. ఇప్పుడు మా పొజిషన్ ఏంటంటే తొందరగా లవ్ చేసి పెళ్లి చేసేసుకోవడం వల్ల పాప పుట్టడం వల్ల నేను ఏం చేయలేకపోతున్నా. దాంట్లో ఏముంది, ఇప్పుడు స్టార్ట్అప్ చేయి, ఇప్పుడు చదువుకోవాలి మళ్ళీ. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి, తొందర పడకుండా కొంచెం టైం తీసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్స్ పెడుతుంది, నేను తిన్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగున్నాయి రీల్స్ కూడా, ఒకసారి చూసి ఫాలో పెట్టేసేయండి ఓకేనా? సో ఇంకా సడన్గా ఇప్పుడు నేను తమిళలో వెళ్ళాము, ఎప్పుడన్నా సడన్గా చూసుకోవచ్చు, అరే ఈ అమ్మాయి ఎవరో మనకు తెలిసిన అమ్మాయినా అని అట్లా చూస్తారు కదా. అట్లా నార్మల్గా మనం ఇట్లా మాట్లాడుకున్నది వాయిస్ కట్ పెట్టేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా పెట్టచ్చు, అట్లా మనం క్యాజువల్ గట్ట మాట్లాడుకునేది. మైక్ అది ఉంటే ఇంకా బాగుంటుంది, బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అది చూసాను నేను, అంటే చిన్న వైడ్ మైక్ జస్ట్ 100-200లో దొరుకుతుంది, అది అంత క్లారిటీ లేదు. పెద్దది ఉంటుంది ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నా ఇంటికి రావడం. ఇంకా నేను సబ్స్క్రైబర్ అని చెప్పాను, ఇంకా నా ఫ్రెండ్ అని చెప్పేస్తాను. నీ ఇష్టం, ఎప్పుడన్నా రావచ్చు, నాకు కాల్ ఎప్పుడన్నా చేయొచ్చు, నాతో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఉంటాను నీకు ఓకేనా? సో హాయిగా హైదరాబాద్ మొత్తం తిరిగేద్దాం అంటే కూడా తిరిగేద్దాం, అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న ట్రిప్స్ లాగా వేసేసి డే అవుట్ అంటాం కదా. హాయ్ హాయ్ చెప్పనన్నా, నేను ఎట్లా ఎందుకుంటారా అన్న? అన్న బ్యాడ్ బాయ్, అన్న బ్యాడ్ బాయ్. పప్ప వచ్చిందంట, పప్ప వచ్చిందంట. ఓయ్ ఓయ్ బాయ్. అయ్యో నేను తీసుకెళ్తా, బాయ్ 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 చెప్పు. సే బాయ్ బాయ్.
బాయ్ బాయ్ ఓకే బాయ్ జాగ్రత్త సరే బాయ్ నానా ఇక్కడ ఇక్కడ బాయ్ టాటా టాటా ఓకే బాయ్ చాలా 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 హ్యాపీగా ఉంది తను ఇంటికి రావడం వల్ల. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూర్యాంశ్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు, చిన్న పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. గణేష పాప ఇప్పుడు టైట్ అయిపోయి నిద్రపోయింది, హ్యాపీగా బజ్జుందనమాట. సో నేను అయితే ఈ బ్లాగ్ ఈరోజుతో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.